హాయ్ అండి, ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. సో చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అడుగుతున్నారు, సో అందుకని నేను ఫిష్ ఫ్రై స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు నాన్ వెజ్ ఐటమ్స్ లో ఫిష్ అంటేనే ఇష్టం, సో అందుకని ఫిష్ తో స్టార్ట్ చేశాను ఫస్ట్. సో ఈజీగా టేస్టీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అండ్ బ్యాచులర్స్ కి అందరికి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, తక్కువ ఆయిల్ తో అండ్ ఫుడ్ కలర్ వేయకుండా వెస్టర్న్ స్టైల్లో టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో సింపుల్ గా నేను చూపిస్తాను. సో చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫస్ట్ ఫిష్ తీసుకున్నాను, ఫిష్ ముక్కలు. సో అంటే కర్రీకి ఇవన్నీ ఫ్రై చేయండి, కొన్ని కర్రీకి కొన్ని ఫ్రైకి అనమాట. సో ఫస్ట్ ఫ్రై అయితే మీకు చేసి చూపిస్తాను. సో వీటిని ఫస్ట్ ఎలా వాష్ చేసుకోవచ్చు, ఇవి నీసు వాసన వస్తాయి కదా ఫిష్ అన్నప్పుడు, సో అందుకని వాసన స్మెల్ పోవటానికి ఈ వాటర్ లో నేను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఆ వాటర్ లో ఇలా కడుక్కోవాలి, 5 మినిట్స్ అలా వదిలేసేయాలి అలా కలిపేసి. ఒక 5 మినిట్స్ ఆ వాటర్ లో అలా ఉంచేసేయాలి. సో ఈ లోపు మనం వాటి బైండింగ్ కి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము, చిల్లీ పౌడర్. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం. సో మీకు కావాలంటే దీంట్లో ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. అయితే గరం మసాలా కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ లాగా కలుపుకోవాలి. సో దీంట్లో కొంచెం 1/2 లెమన్ వేసుకున్నాము, లెమన్ జ్యూస్. 1/2 లెమన్ అయితే సరిపోతుంది. సో ఈ లెమన్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. సో ఇలా పేస్ట్ లాగా వేసుకొని ఒక 4 పీసెస్ తీసుకున్నాను ఫ్రైకి. సో వీటికి మొత్తం అప్లై చేసేయాలి ఈ పేస్ట్ అంతా కూడా, ఈ పీసెస్ అంతటికి పట్టేలా ఇలా అప్లై చేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకా అలా చక్కగా మ్యాగ్నెట్ అయిపోతుంది, మీకు కావాలంటే ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు. 1/2 అవర్ ఇలా మొత్తం కలిపిన తర్వాత మసాలా అంతా ఒక మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకుని, అది మామూలు బయటైనా పెట్టుకోవచ్చు. ఒక 1/2 అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది, మంచిగా మ్యాగ్నెట్ అవుతాయన్నమాట. సో ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను, ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత, సో ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, మీకు వేరే కడాయినా తీసుకోవచ్చు. నేనైతే తక్కువ ఆయిల్ తో చేస్తాను కాబట్టి, సో ఈ నాన్ స్టిక్ అయితే మసాలా అంతా అంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి. సో మీకు ఇంకా డీప్ ఫ్రై కావాలి అనుకుంటే మీరు ఇంకా లోతుగా ఉన్న కళాయిని తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ట్రై చేసుకోవాలి, అలా అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ అవ్వదు. సో అందుకని తక్కువ ఆయిల్ ఇలా వేసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ లో. మన దోశల ప్యాన్ తీసుకున్నాను నేను. సో ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, సో ఇది ఎలా అంటే లో టు మీడియం ఫ్లేమ్ అనేది వీటిని ట్రై చేసుకోవాలి. సో ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. 3 మినిట్స్ కి ఇలా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. సో లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది. హై ఫ్లేమ్ లో అసలు చేయకూడదు. సో ఇలా అన్ని ఈవినింగ్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మళ్ళీ టర్న్ చేసుకుందాం. సో 3 మినిట్స్ కి ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలి, 2 సైడ్స్ ఇలా టర్న్ చేసుకున్నదో. నేను ఫస్ట్ ఎగ్ వేసుకుంటున్నాను, సో ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలి. సో ఈ ఎగ్ లో కూడా 2 ఎగ్స్ వేసుకోవాలి. సో దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాను, వేసుకొని బీట్ చేసుకున్నాను. సో ఇలా పైన వేసుకుంటున్నాను మొత్తం ఎగ్ అంతా కూడా ఇలా పైన అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ లోనే మీకు కావాలంటే, చాలా మంది ఫస్ట్ లో మసాలాలు కలిపేస్తారు ఎగ్, సో అలా అయితే ఎగ్ అంతా మాడిపోతుంది అంతా. సో ఇవి కొంచెం 50% ఫిష్ ఫ్రై అయిన తర్వాత, సో ఇప్పుడు పైన ఇలా వేసుకుంటే అది చక్కగా ఫ్రై అవుతుంది మంచిగా మాడిపోకుండా. ఎగ్ కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చితే వేసుకోండి ఎగ్ కూడా, లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు. సో దీన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, సో సెకండ్ సైడ్ కూడా ఆన్ చేసుకొని
సో సెకండ్ సైడ్ కూడా ఆమ్లెట్ ఎగ్ వేసుకున్నాను, ఎగ్ మిశ్రమాన్ని. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్, చాలా ఈజీ, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, చాలా త్వరగా చేసుకోవచ్చు దీన్ని. మసాలా అంతా అప్లై చేసేసుకొని ఫ్రై చేసుకోవటం. సో మన రెస్టారెంట్ లో అమ్ముతూ ఉంటే చాలా, అవి చాలా ఇంకా పలుచగా ఉంటాయి, బాగా ఫ్రై చేస్తారు, ఎక్కువ కారం ఇస్తారు, అవి తిన్నట్టు కూడా ఉండవు. సో ఇంట్లోనే ఇలా మీరు అసలు 1-1/2 పీసెస్ తింటేనే మనకి ఎక్కువ కడుపు నిండిపోతుంది. సో చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్ గా ఫ్రై చేశాను, మీకు ఇంకా ఎక్కువ ఇంకా బాగా క్రిస్పీ కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని లోతుగా ఉన్న కళాయిలో ఫ్రై చేసుకోండి. ఇలా సింపుల్ పద్ధతిలో నేను చేశాను. సో చూసారు కదా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి. సో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. సో నెక్స్ట్ ఇంకొక రెసిపీతో వచ్చేస్తాను.